తెలుగు బోధనా తరగతులకు స్వాగతం నాన్న. ఈ రోజు మీకు నేను మంచి మంచి చిత్రాలు చూపించి వాటిలో ఉండే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అని, ఇంకా కొన్ని పదాలు చూపించి ఆ పదాల ద్వారా చిత్రాలను ఎలా డ్రాయింగ్ వేయాలని నేర్పిస్తాను. ముందుగా ఒక పాట వినండి. మోగలేని మువ్వా అందాల హరి విల్లునువా, చిత్ర విచిత్రాల బొమ్మ చరితలు దాస్తావే కొమ్మ. పేరుకు చిత్రపటాన్ని వినువు, రంగుకొక్క భావాన్ని దాస్తావు. మాటలు రాకున్నా బొమ్మ బూగవు కావమ్మా కొమ్మ. ఆలోచనలు కలిగించి ఆనంద బాష్పాలు కురిపించి, ఎన్నో నేర్పుతవే బొమ్మ భాషకు అందని గ్రంథమువమ్మ. ఎన్నో నేర్పుతవే బొమ్మ భాషకు అందని గ్రంథమువమ్మ. పిల్లలు, ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, ఏం కనిపిస్తుంది? అవును, ఇంద్రధనస్సు కదా. దీన్ని ఇంద్రధనస్సు, సింగిడి అని అంటాం, హరివిల్లు అని అంటారు. ఇవన్నీ పేర్లు దానికి. ఓకే, గుడ్. ఇంద్రధనస్సు కనిపిస్తుంది కదా, ఇంకా ఏమున్నాయి? వెరీ గుడ్. మొగులు, మబ్బులు ఉన్నాయి అంటే మేఘాలు. ఇంకా గుడ్. చెట్లు కూడా ఉన్నాయి, పైన ఆకాశం కూడా ఉంది. ఈ చెట్లన్నీ ఎక్కడున్నాయి? భూమిపైన. అదంతా అడవి. ఇప్పుడు చిత్రంలోని పదాలు చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఒక బొమ్మ చూపించాను కదా, ఇంద్రధనస్సు ఉంది, అడవి ఉంది, మేఘాలు కదా. ఆ చిత్రము ఏమేమి ఉన్నాయో అందులో అవన్నీ ఇప్పుడు పదాలు మీకు చెప్తాను, చూడండి. ఆకాశం, ఆకాశము ఉంది కదా, అవును. మేఘాలు, ఇంద్రధనస్సు అంటే ఆకాశం, అవన్నీ కనపడ్డాయి మేఘాలు కదా, ఇంద్రధనస్సు ఉంది. ఈ మూడు పదాలు ఉన్నాయి, అదంతా అడవి. మొత్తం చెట్టు ఉన్నాయి కదా, అదంతా అడవి. అడవి కూడా ఉంది, నాలుగు పదాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, ఎడమ సైడ్ ఒక బొమ్మ, కుడి సైడ్ ఒక బొమ్మ ఉంది కదా. ఈ లెఫ్ట్ సైడ్లో ఏముంది? ఒక పెద్ద కొండ, ఒక పెద్ద రాయి ఉంది. దాని మీద గడ్డి, వాటర్ పైనుండి పడుతుంది, జలపాతం. దూరం నుంచి వాటర్ వచ్చి పడుతున్నాయి. ఈ బొమ్మలో మనకేమేమి కనిపించింది? కుడి సైడు పైనుండి సూర్యకిరణాలు చెట్ల మధ్యలో నుండి వస్తున్నాయి. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అంటే అదేంటి? అడవి. కుడి సైడు అడవి, కిరణాలు, చెట్లు. ఎడమ సైడు జలపాతం, కొండ. ఇప్పుడు మీరు చూసిన చిత్రంలోని పదాలు చూద్దాం. చదవండి. కొండ, జలపాతం, పచ్చని గడ్డి. రెండవ బొమ్మలో అడవి, సూర్యుడు, ఎండ, సూర్యకిరణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. దానిలోని పదాలు చెప్తాను, పదాల ద్వారా చిత్రాన్ని వర్ణించడం నేర్పుతాను. ముందుగా ఈ చిత్రాన్ని చూడండి నాన్న, ఈ బొమ్మ చూడండి, ఏం జరుగుతుంది ఇందులో? శ్రద్ధగా పరిశీలించి చూడండి. చూస్తే ఏమేమి ఉన్నాయి అనేది
మనం ఆ పదాలు చెప్పాలి. తర్వాత వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు చిత్రాన్ని చూశారు కదా, ఆ చిత్రంలో అంటే ఆ బొమ్మలో ఏ పదాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ బొమ్మలో ఇల్లు, బావి, మనుషులు, చెట్లు, కుక్క ఉన్నాయి. ఇల్లు అంటే ఇండ్లు అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పదాల ద్వారా వివరించి విషయం చెప్పాలి. ఇప్పుడు బొమ్మ చూశారు, బొమ్మలోని పదాలను కూడా చూశారు. ఈ పదాల ద్వారా వివరించి మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని 10 మందిలో ఎలా చెప్పగలుగుతారు, మీ ధైర్యం కోసం, మీ మనసులో ఉండే విషయాన్ని బయటికి చెప్పడం కోసమే ఇది. దీన్ని భావ వ్యక్తీకరణ అంటాము. ఇప్పుడు చూసినవన్నీ నేను మీకు చెప్తున్నాను, నేను చదువుతున్నాను. అంటే మనకేమనిపించింది నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పాలి. అది ఒక మారుమూల గ్రామం, అది పేద గ్రామం, అందుకే అక్కడ అన్ని పెంకుటిళ్ళు ఉన్నాయి, డాబాలు లేవు, రోడ్లు కూడా సరిగా లేవు, ఊరంతటికీ ఒకే బావి, అక్కడ నీటి కొరత చాలా ఉన్నది, అక్కడ మనుషులు అందరూ కలిసిమెలిసి ఉంటారు, వాళ్లతో పెంపుడు జంతువులు కూడా ఉంటాయి, విశాల స్థలం, చాలా చెట్లు ఉన్నాయి. ఇలాగా మీరు చెప్పగలగాలి. ఇప్పటి వరకు మనం పల్లె గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ బొమ్మలో చూడండి, చాలా జనం ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, జనం కూడా ఎక్కువగా ఉన్నారు. ఇదేంటి పట్టణం, రోడ్లపైన వాహనాలు, కార్లు, బస్సులు చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే చార్మినార్ ఉంది. చార్మినార్ ఉంది అంటే ఎక్కడది? హైదరాబాద్. గుడ్. ఇప్పుడు హైదరాబాద్ చిత్రంలోని విషయాలు అంటే అందులో ఏమేమి చూసామో, ఏ పదాలు ఉన్నాయో ఒకసారి మీకు నేను అన్నీ చెప్తాను. ఏమున్నాయి? అపార్ట్మెంట్లు అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, రింగు రోడ్లు అంటే విశాలంగా చుట్టూ ఉన్న రోడ్డు, రద్దీ వాహనాలు, చార్మినార్, మక్కా మసీద్, నమాజ్ చేస్తున్నారు, కిక్కిరిసిన రద్దీ జనం కదా. ఇప్పుడు హైదరాబాదు చిత్రం అందలి పదాలతోటి దాని గురించి ఏం చెప్పాలి అనేది నేను చెప్తున్నాను. అది ఒక మహానగరం, అక్కడ అన్ని అపార్ట్మెంట్లు, రింగు రోడ్లు ఉన్నాయి, రోడ్లపైన జనం రద్దీగా తిరుగుతున్నారు, అధిక వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి, అపార్ట్మెంట్లలో అనేక మంది జీవిస్తారు. అక్కడ చార్మినార్ ఉన్నది, ఆ మహానగరం హైదరాబాద్. అంటే బొమ్మ చూసి పదాలు చెప్పి దాని గురించి వివరించాలి. ఇప్పుడు కొన్ని పదాలు ఉంటే వాటిని బట్టి ఊహించి బొమ్మ గీయాలి. ఆ పదాలు చూద్దాం. ఒక చెరువు, చెరువుకు రెండు పక్కల కొబ్బరి చెట్లు, ఒకవైపు పెద్ద కొండలు, చెరువుకు దగ్గరగా ఒక ఊరు, పైన ఆకాశం, అందమైన పక్షులు. వీటిని ఊహించుకొని ఎలా చిత్రం గీయాలో గీసి చూపిస్తాను, చూడండి. ఆ పదాల ద్వారా గీసిన చిత్రం ఇదిగో ఇలా ఉంటుంది. పిల్లలు, ఇంతవరకు మీరు చిత్రాల ద్వారా పదాలను, వాటి గురించి వివరించటం మరియు పదాల ద్వారా చిత్రాన్ని గీయడం, మీలో ఉండే కళను వెలికి తీయడం ఎలాగో, మీలో సృజనాత్మకతను తెలుసుకోవడం ఎలాగో మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను, అవన్నీ చేసుకురండి. హోంవర్క్: చిత్రం చూచి పదాలు రాయండి. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎవరు ఉంటారు, వాటి పదాలు రాయండి. ఇప్పుడు కొన్ని పదాలు ఇస్తున్నాను,
మీరు ఊహించి బొమ్మ గీయాలి. ఒక చెరువు, గట్టుపై కొబ్బరి చెట్లు, చెరువులో తామరలు, బాతులు, దూరాన మేఘాలు, పక్షులు. చిత్రాన్ని చూసి మీకు తెలిసింది వివరించి చెప్పండి. మోగలేని మువ్వా అందాల హరి విల్లు నువ్వా, చిత్ర విచిత్రాల బొమ్మ చరితలు దాస్తావే కొమ్మా. పేరుకు చిత్రపటాని వినువు, రంగుకొక్క భావాన్ని దాస్తవు. మాటలు రాకున్నా బొమ్మ.